అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో రాజీవ్ గాంధీ కూడలిలో నూతనంగా ఏర్పాటు చేసిన సంత మార్కెట్ పనులు చేయిస్తున్న నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ సంగం శ్రీనివాసులపై పలువురు వ్యక్తులు దాడి చేశారు. ఇందులో భాగంగా గురువారం అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు విధులను బహిష్కరించి ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులపై వ్యక్తిగత కక్షలు మానుకోవాలని, గూండాయిజం నశించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమరాపురం బస్టాండ్లో మానవహారం నిర్వహించారు. కమిషనర్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్ష పడేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ సంఘం శ్రీనివాసులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు భూతన్న, మలింగప్ప, నగర పంచాయతీ చైర్పర్సన్ రాధమ్మ, రాజు, తెలుగుదేశం పార్టీ పట్టణం అధ్యక్షులు మనోహర్, జేఏసీ సంఘం నాయకులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడిని నిరసించాలి. ఏ ప్రభుత్వ ఉద్యోగి ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తులకి వ్యతిరేకం కాదు. అదేవిధంగా వాళ్ళు ఎవరిని సమర్థించరు. చేసేదంతా అభివృద్ధి పనులే చేస్తాము. అభివృద్ధి పనులు చేసినటువంటి యొక్క అధికారులని పై దాడి చేస్తే ఐకమత్యంగా ఏ విధంగా ఎదుర్కొంటారో దానికి నిరసనంగా ఈరోజు చేసినటువంటి యొక్క ధర్నా, అదేవిధంగా నిరసన ర్యాలీని దేశం చేసినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కమిషనర్ పై దాడి చేసిన దుండగులను ప్రభుత్వ ఉద్యోగులపై దాడిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు